ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతిలో సామాజిక సాధికారిక బస్సు యాత్రను నిర్వహిస్తున్నామని ఈ యాత్రను ప్రజలు విజయవంతం చేయాలని వైసీపీ నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేటర్లు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం తిరుపతిలో జరగబోవు సామాజిక సాధికారిత బస్సు యాత్రను నగర ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రాధాన్యతను కల్పించారని అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు బడుగు వర్గాల ప్రజలను వాడుకొని రాజకీయ అవకాశాలను ఇవ్వకుండా ఓట్లకే పరిమితం చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ ప్రజాదరణ పొందిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారని వైసీపీ నాయకులు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు నాయకులు ఇమ్రాన్, నరేంద్ర, అనిల్, ఉమా, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వివరించేటువంటి పరిస్థితి, విన్నవించేటువంటి పరిస్థితి, చెప్పుకునేటువంటి దిక్కు ముక్కు లేనటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి పాలకుల తీరులో ఉన్నింది. తర్వాత మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లిం సోదరులు అన్ని విధాలా కూడా వెనకబడిపోయి ఉన్నారని చెప్పి 4% రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా మా పిల్లలు మేమందరం కూడా డాక్టర్లుగా ఇంజనీర్లుగా అనేకమైనటువంటి ఉన్నత చదువుల్ని అభ్యసించడం జరిగింది. అదే లెజసీని కంటిన్యూ చేసినటువంటి జగనన్న ప్రభుత్వం 2019 తర్వాత జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మన కౌన్సిల్లో 4 ఎమ్మెల్యేలని 4 శాసన మండలిలో ఎమ్మెల్సీలుగా నలగర్ని భాగస్వామ్యులు చేయడం జరిగింది. పాదయాత్రను జయప్రదం చేయాలనేసి ఎస్సీ లీడర్లుగా మేమందరం కూడా ఇప్పటికే వార్డు వార్డుల్లో అన్ని విధాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. దీన్ని జయప్రదం చేసే విధంగా తీసుకోబోతామనేసి తెలియపరుస్తున్నాం. ఎస్సీలకి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా, ఎస్సీలంటే వాడుకని వదిలేసే వాళ్ళే ఉన్నారు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ బడుగు బలిగిన వర్గాలను కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక ఎస్సీలని గుర్తించటం, బీసీలను గుర్తించటం, వాళ్ళకి ఉన్నతమైన పదవులు ఇవ్వటం ఇవన్నీ కూడా ఒక జగన్మోహన్ రెడ్డి వల్లనే జరిగింది. అందువల్ల ఎస్సీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉండారు. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఎస్సీ ఎస్సీలందరూ కూడా బడుగు బలిగిన వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అని చేసుకోవాలని ఆశపడుతున్నారు. అదేవిధంగా తిరుపతిలో అభినయరెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలనేసి మా ఖుషి. మేమందరం కూడా ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఏకంగా నిజంగా ఒక బీసీ మహిళగా బీసీ ఇదిగా చెప్తున్నాను. మాకు కూడా ఇన్ని బీసీ కులాల్లో ఇన్ని కులాలు ఉంటాయని కూడా మాకు తెలియదు. 56 బీసీ కులాలని గుర్తించి వాళ్ళకి కార్పొరేషన్ ఇచ్చి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క చైర్మన్ పదవి ఇచ్చి డైరెక్టర్ని నియమించి బీసీలని ఇంత ఇదిగా మంచి స్థాయికి తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా ఆ క్రెడిట్ అంతా మా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మా తిరుపతిలో కూడా బీసీ మహిళలు ప్లస్ బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా కార్పొరేటర్లుగా కానీ ఇతర డైరెక్టర్లుగా కానీ ఉన్నారు. వైస్ చైర్మన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా కూడా ఉన్నారు. అలాగే గంగమ్మగుడి చైర్మన్గా కూడా ఉన్నారు. కార్పొరేటర్లుగా కూడా చాలామంది ఉన్నాము. మహిళలు కూడా ఉన్నాము. ఈ బీసీలు నిజంగా మేము రుణపడి ఉంటాం జగనన్న గారికి.